ప్రభు నామములు మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ బుధవారము మొదటి పట్టణము హెబ్రియులకు రాయబడిన లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మొదటి పట్టణము హెబ్రియులకు రాయబడిన లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు పుత్రుడుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకర్ములకు మాటలను మరచితిరా కుమారుడా ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపు ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము దేవుడు తాను ప్రేమించువాని శిక్షించును తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును మీరు పొందు బాధలన్నింటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు ఎట్లనా మీరు బాధలు పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుచున్నాడని నిరూపించును ఏలన తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును కాని సంతోషకరము కాదు కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందినవారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు కుంటుబడిన మీ చేతులను పట్టు తప్పిన మీ మోకాలను దృఢముగా నిలబెట్టుడు కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములని అనుసరింపుడు తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు అది లేక ఎవరు ప్రభువును దర్శింపలేరు దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరు తప్పిపోకుండునట్లు జాగ్రత్త వహింపుడు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు పోకుండునట్లు జాగ్రత్తపడుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఆయన బోధింప ఆరంభించెను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రింగి కాడా మరియమ్మ కుమారుడు కాడా యాకోబు యోసే యూదా సిమోను అని వారి సోదరుడు కాడా ఈయన అక్కజల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి ప్రవక్త తన పఠనమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచును కాని మరి ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయెను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక